చిక్కపల్లి అంటేనే కబడ్డీ, కబడ్డీ అంటేనే ఎడపల్లి లక్ష్మణ్ గారు. మరి మీకు మరి లచ్చన్న గారి ఉప్పు కథ గాని, లచ్చన్న గారి వీడియోలు గమ్మత్ టీవీలో ఉంటాయి. మరి లచ్చన్న అభిమానులు, క్రీడాకారులు అందరు చూడాలని ఆశిస్తున్నాం. మరి మా ఉప్పు కథ మీకు నచ్చినట్టయితే మరి గమ్మత్ టీవీ ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎనీ మోర్ కామెంట్ ఆ
మూడు పురుషుల నుండి ఆత్మ వరాలే పెడుకోసి బిడ్డకి పదార్థం అన్నాడు. పురుషుల బిడ్డ సంధ్యరాని వండు పెట్టి కరిగింటికి కంకర కడకీ కత్తాక్షి పక్కన పీటకి పెట్టకుండా పీటలు దాడుకుంటా గౌరంగా వేస్తుడు గన్నేరు మరిగొడ ప్రేమ చేస్తుడు తెలుగు సంధ్యరాణి పిల్లలు సంధ్యరాణమ్మ ఏడాది ఒకటి రెండు రెండు మూడు ఐదేళ్ళ పిల్ల సంధ్యరాణి ఎప్పుడైతుందో ఒవ్వంటి ఆట ఆడుకొని బాధ ఆడుకొని పోతున్నది బిడ్డ హైడెన్ల బిడ్డ ఉంది శక్తి గౌరవ బిడ్డ తండ్రి ఒకటి వస్తే రెండు రాత్రులు రెండు వేల మూడు రాత్రులు సంధ్యరాణి కన్న బిడ్డ పూసుకే నేడు కట్టెపులతో సౌ నేర్పుతుంటే కన్న తండ్రి ఒకటంటే రెండు రెండంటే మూడు మూడంటే నాలుగు నాలుగు పెరిగిన రాత్రులు సరస్వతి పుత్రికైతున్నది నాలుగు వేలమ్మలు ఆరు చాత్రలు పదహారు గ్రంథాలు బాబా వార్తలకు నేర్చుకుందా కన్న విద్యాసంధ్యరాణి చదువు శాస్త్రం నేర్చుకుంటాటండి పదహారు ఏళ్ళ పిల్ల ఎప్పుడైందో పదహారు ఏళ్ళ వయసత్తున్నది ఆ రోజు నిండు రాగి పౌర్ణమాట కోటి వేలటువంటి అక్కడ చెల్లెలు రాగిలు పట్టుకుంటూ వంటి పోతున్నారాట చేతుల్లో ఉన్న రాగి చూసింది సంధి అమ్మ అక్కడ చేతిలో ఉన్నాయంటే ఈ రకరాలు ఎత్తున్నాయంటే బిడ్డ ఇవాళ నిండు రాగి పౌర్ణం అంటారు అనుభవకు రాగి కట్టే రాగి పండుగ అంటారు బిడ్డ ఈ గుడిసెల్లో ఉన్నావు నీకే ఏర్పడని ఎప్పుడు అడుగుతున్నారు ఇంకప్పుడు సంధ్య రాణి ఏమనుకున్నది నేను పుట్టిన కాడికి వెళ్ళినా అన్నా ఒక్కడే గండ పడుతుండే నేను ఒకదన్న గండ పడుతున్నా నాకు రాజ్యం లేక ఉన్నరా దేశం లేక ఉన్నరా పల్లె పట్టణాలు లేవా నందుకన్న నా తల్లి లేదా ఎవరైనా కలి తొమ్మల వాడితే నా తండ్రి వచ్చి సాగుకుంటున్నాడా మా బాబు అడుగుతాని కన్న తండ్రి వేడికి రాతున్నది ఇక సంధ్య రాణి Thank you.
అందరూ రాజుల కత్తి ఉన్నారని చెప్పంగానే కప్పుడు వచ్చే ఆడవిల్ల చందేరానికి
పడుతున్నది, సంతోషపడుతున్నది, కేలించబడుతున్నది, మేలించబడుతున్నది. అన్నగారి దగ్గరికి పోయినా అన్నగారికి రాఖీడు కడుతున్నా అని రాఖీడు పట్టుకొని సంబరపడకుండా సంతోషపడకుండా నాకు అన్న అంటే ఊర్లంత మంట, చెల్లె ఉంటే సేది బిరకాయ చెల్లె తెంపి అవతల వారేస్తుంది. ఇదేవో వచ్చింది అన్న, అయినా రాజ్యం మీద రాజు ఇల్లు మెయిన్ రోడ్ ఉండదు, లేచిన దుమ్మా తింటకపోతుంది, వచ్చిన బుచ్చగల సక్కన ఇంటకేస్తారు, వసవెత్తుకుంటారు. రాజ్యానికి రాజా ఏమని అడకపోతున్నాని నా చెల్లె వేయింది, నా అమ్మ వేయింది, మా డాడీ వేయిండు, నా పెళ్ళవు, నేను ఇద్దరమే ఏ నీరంగ. సరే నువ్వు నా చెల్లె అయితే నేను అడిగిన దానికి కరెక్ట్ జవాబు ఇయ్యాలి. ఓకేనా? నీ రాజ్యం పేరుంది? నా రాజ్యం సూర్యేంద్ర పట్టం అన్న. సూర్యేంద్ర మహారాజ్. మా డాడీ దంజావుడు కడవేట ఉన్నాడు. మీ అవ్వ సుశీలారాజు. ఓ ఎప్పుడు మీ అన్నగారి పేరు? సత్యశీలారాజు. నేనే మధురి రమాదేవి. కరెక్ట్ చెప్పి నీ పేరేంది? నా పేరు సంజయారాజు. మంచి పేరు పెట్టిండు మాయా. ఇప్పుడు ఇంతమంది కూసురు, కరెక్ట్ చెప్పింది. ఇప్పుడు దగ్గర లేకుంటే లేచి లేవని ముసళ్ళు కూడా ఎగురుతుంది. 10 మందిలా మానం కాపాడుకోవాలి. సాటుకు పానం తీసిన పర్లేదు. ఒక్క ఇంటికాడ ఒక్కటే తీరు అన్న, ఒక్క తీరు సాగ ఉంటది. ఇది 10 ఇళ్ళల్లో అక్కటి పెట్టిన మా ఆయన. ఓ ఇంటికాడ మట్టాలి, ఓ ఇంటికాడ ఎగ్ ఫ్రై, ఓ ఇంటికాడ బచ్చి అన్నకుంటే ఒక కూర అక్క తీ 66 ఊరలే. 4 రకాల కూర అన్నకున్నాక గిట్టుడా యా, నాకన్నా 2 మూడు చూరు పొడిగే ఉన్నది. చెల్లేది కత్తిరికాయ వేస్తే మంది నోళ్ళ మన్ను మోసుకుంటారు. ఇంటికి వదలరాశారు, ఇంటికి దొరకపోతా కానీ లోపలికి రాని ఆకిట్లా వస్తా, లోపలికి పెళ్ళాన్ని ఇచ్చామని చెప్తా. మీరు హౌర్తి కైసా బోలేతం ఐసా కరింగే అని అన్నగాడు.
ನೀನ್ ಹಾಕಿಟ್ಲು ನೂರ್ ಗಿಂತು ಗಟ್ಲ ಚೂಪೇಟದ್ದೆ ಏಲ್ತೋನ್ ಚೂಪಿತ್ತೆ ಎಂಡಿಪೋತಾವ್ ಸೇಲ್ತೋನ್ ಚೂಪಿತ್ತೆ ಸೇಡಿಪೋತಾರು ಕಾಲ್ತೋ ಚೂಪಿತ್ತೆ ಸಲ್ಲ ಖಲೀಲಾಕ್ಕುಂಟರು ಶೆಲ್ಲ ಇಕ್ಕೆ ಹಾಕಿಟ್ಲು ಬದನೆಂದೋ ಕತ್ತ ಲೋಪಡ್ಕೆಲ್ಲಿ ಎಂತ ಸಂಭ್ರಮ ಬರ್ತದ ಅದನ್ನೇ ಅದು ಸೆಲ್ಲ ಸಂಧ್ಯೆ ಹಾಕಿತ್ತ ಉಂಟು నేను వచ్చేసిన కాళ్ళు నొప్పి భవిష్యత్తు ఎవరి బాడు కావులరా ఎవరి బాడు కావులరా అడ్డమైన బాడు కావులు బటావడి లాస్తుడు ఎందుకో బాడు కావు కింద పెట్టింది సాకరే గిట్ల కావచ్చు బట్టలు కట్టరు నిన్నడిసిన బట్ట మొన్నడిసిన బట్ట మొత్తం ముళ్ళ కట్టి కాకరి ఎట్లా పెట్టినా ఇంటికరా రవి సాకరంలో తల పనులు వాళ్ళుగా విడిసిన బట్టలు కాకరి ఎట్లా పెడితే గుత్తుల గుత్తులే కాపాయి ఏంటి పీకింది సాగం బామా మా ఇంటి గౌన్లో అయినా గిట్ల కావచ్చు వాళ్ళు మీ రాశమా గౌన్లైనే నా మొగడు ఉన్నప్పుడేమో సప్పసేది కళ్ళు పట్టుకొని వస్తాడు నా మొగలు లేనప్పుడు తీయటి బాటలు పట్టుకొని ఇంటి కుర్రి కత్తారు దేనికిరా బాడుకు మా ఇంటి మంగళైన గిట్ల కావచ్చు నా మొగడు అక్కడనే ఉండి ఇక్కడ ఎవరికి ఒరుగుతారని అత్తండు నేను సాగరాన్ని మంగళాన్ని గౌన్లైన కాదే నేను నీ మొగన్ని ఎవరు ఎవరు మీరు ఇలా ఎవరన్న మాట నాకు చింతాకు మంద ఏర్పడతలేదు కదరా దేవుడో దేవుడన రాములు చిక్క పెళ్లి అంటేనే కబడ్డీ కబడ్డీ అంటేనే ఎడపల్లి లక్ష్మణ్ గారు మరి మీకు మరి లచ్చన్న గారి ఒప్పు కథ గాని లచ్చన్న గారి వీడియోలు గమ్మత్ టీవీలో ఉంటాయి మరి లచ్చన్న అభిమానులు క్రీడాకారులు అందరు చూడాలని ఆశిస్తున్నారు మరి మా ఉప్పు కథ మీకు నచ్చినట్టయితే మరి గమ్మత్ టీవీ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎనీ మోర్ కామెంట్ ధన్యవాదాలు.